తెలంగాణలో ప్రేమ జంటపై మాజీ ఎమ్మెల్యే వీరేశం అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఉట్కూరు గ్రామానికి చెందిన యువతి యువకుడు ప్రేమించి తల్లిదండ్రులను కాదని వివాహం చేసుకున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అతని సన్నిహితులు యువకుడి ఇంటికి వెళ్లి కుటుంబీకులపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేశారు. నేను కావ్య తుమ్మతరాజు ప్రేమించుకుంటున్నాను, కావ్యాలమ్మ నన్ను ఒప్పుకోలేదని నేను ఉన్నా తిరగడమే పెళ్లి చేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యాను. అప్పుడు పోలీసులు వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళని రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు. 3 గంటలు ఆయన నాతోనే ఉంటాను. మధ్యలో వీరేశం జాంగీర్ వచ్చి మమ్మల్ని బెదిరించింది, సంతానం బెదిరించింది. ఆయన కూడా నాతోనే ఉంది. తర్వాత వాళ్ళ పేరు చనిపోయిన తర్వాతకి పోలీసు దగ్గర కావాలి లెటర్ రాసి మీద్రా సంతకం పెట్టాను. ఈరోజు నైట్ ఇంటికి పోయినాం. అయితే ఈరోజు మధ్యాహ్నం ముగ్గురు వచ్చి మమ్మల్ని బెదిరించారు. అలా మీ అమ్మ చచ్చిపోతుంది, నేను వస్తావరావా అంటే కావ్య నాతోనే ఉంటాను చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకి ఈరోజు నైట్ వీరేశం మనుషులు వచ్చారు, కావాలి అమ్మా నాన్న వచ్చారు, రాళ్ళు తీసుకొని కట్టలు తీసుకొని మమ్మల్ని కొట్టి నా పిల్లల్ని తీసుకొని వాళ్ళు వీరేశం మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వీరేశం గారు మనుషులు జంగీర్ అనే వ్యక్తి వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించారు. తర్వాత సాయంత్రం 50 మంది దాకా మా ఇంటిపై దాడి చేసి నా పిల్లల్ని మమ్మల్ని అందరినీ చావగొట్టారు. ప్రాణ భయంతో ఉన్నాము. మా ప్రాణాలకి మా ఆమె ఇయ్యాలని కోరుచున్నాము, పోలీసు వారిని కోరుచున్నాము. అమ్మాయిని మాకు ఒక్క చెప్పాలి, ఒక్క చెప్పనిచో మా ప్రాణాలతో మేము ఉండలేము. మా అబ్బాయికి తల